మెస్సీగా ఉండే రిఫ్రిజిరేటర్ చూడ్డానికి బాగుండకపోవడమే కాకుండా మనం వంట చేసేటప్పుడు ఏదైనా కావాలంటే దాన్ని వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు చాలా వరకు ఫుడ్ వేస్టేజ్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా మనం సరిగా మెయింటైన్ చేయకపోతే దాని లైఫ్ టైం కూడా తగ్గుతుంది. కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండడం మంచిది. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి కెమికల్ క్లీనర్స్ వాడకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న డిఐవై క్లీనర్స్తో ఫ్రిడ్జ్ని డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ బిగిన్. స్టెప్ 1, రైట్ డేని రైట్ టైంని చూస్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రిడ్జ్ ఫుల్గా ఉన్న రోజు సెలెక్ట్ చేసుకుంటే మనకు క్లీనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అదే మనం మార్కెట్కి వెళ్ళే ముందు రోజు, మంత్ ఎండింగ్ గ్రాసరీస్ అయిపోయేటప్పుడు, ఫ్రిడ్జ్ ఎంప్టీగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటే క్లీనింగ్ చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి కరెక్ట్ టైంని కరెక్ట్ డేని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు పవర్ స్విచ్ని ఆఫ్ చేయాలి. దాంతోపాటు ప్లగ్ని కూడా తీసేయాలి. స్టెప్ 3, క్లీనింగ్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవడము. పర్సనల్గా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ కిచెన్ క్లీనింగ్ కానీ కెమికల్ క్లీనర్స్ అసలు వాడను. ఇంట్లోనే డిఐవై క్లీనర్ తయారు చేసుకుంటాను అండ్ చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది ఇది. ఒక గ్లాస్ వాటర్కి 1 టేబుల్ స్పూన్ వెనిగర్. వెనిగర్ చాలా మంచి క్లీనింగ్ ఏజెంట్. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా బ్యాడ్ స్మెల్ అంతటినీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ వల్ల మనకి ఏమైనా ఆయిల్ స్పిల్స్ ఉన్నా, ఏదైనా జిడ్డు ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టెప్ 4, అన్ని క్లీనింగ్ టూల్స్ని మన దగ్గరలో పెట్టుకోవాలి. క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ దగ్గరలో పెట్టుకోండి. నేనైతే మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేస్తున్నాను, ఇయర్బర్డ్స్, ఒక ఓల్డ్ బ్రష్ ఒకటి అండ్ అలాగే ఒక నాప్కిన్ కూడా పెట్టుకున్నాను. డిఐవై క్లీనర్ అన్ని దగ్గరలో ఒకేసారి పెట్టుకోండి. స్టెప్ 5, మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక పిక్చర్ తీసుకున్నాము అంటే మనకు ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడ ఏం పెట్టాము అన్నది. సో మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాటిని రీఅరేంజ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. షెల్ఫ్స్ ఎక్కడ ఏవి పెట్టాలి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది, లేదంటే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. స్టెప్ 6, ఏ చిన్న వస్తువుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అన్నిటినీ బయట తీసేయాలి. షెల్ఫ్స్, ఫ్రిడ్జ్ మ్యాట్స్ అన్నిటినీ తీసేస్తున్నాను. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినా కూడా ఫ్రీజర్లో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, కాబట్టి మనం ఏదైనా పాడవుతుంది అనుకున్నవి ఏమైనా క్లీన్ చేసే వరకు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీజర్ క్లీనింగ్ అనేది మనం లాస్ట్లో చేసుకోవచ్చు. స్టెప్ 7, ఎలాగూ వస్తువులన్నింటినీ బయట తీసాం కాబట్టి ఒకసారి అన్నిటినీ డేట్స్ చూసుకొని మనం ఏవైనా యూజ్ చేయనివి లేదంటే ఎక్స్పైర్ అయినవి దాన్ని పడేసేయచ్చు. దీనివల్ల మీకు ఫ్రిడ్జ్లో కావాల్సిన ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఏవైనా ఎక్స్పైర్ అవ్వబోతున్నాయి, టైం తక్కువగా ఉంది అని ఏవైనా అనిపిస్తే వాటిని ఒక దగ్గర పెట్టుకోండి, ఫస్ట్ వాటిని యూజ్ చేసేయచ్చు. చాక్లెట్ సిరప్ ఎక్స్పైర్ అయిపోయింది. స్టెప్ 8, క్లీనింగ్. ఒకవేళ కౌంటర్ టాప్ ఏరియా పెద్దగా ఉంటే అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు, లేదు చిన్నగా ఉంది అంటే సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ అంతా ఒక పార్ట్ క్లీన్ చేసుకొని తర్వాత ఇంకొక పార్ట్ అట్లా క్లీన్ చేసుకోండి. అప్పుడు డ్రాయింగ్కి కూడా చాలా ఈజీగా అవుతుంది. మనం ముందే తయారు చేసి పెట్టుకున్న డిఐవై క్లీనర్నే నేను యూస్ చేస్తున్నాను. స్క్రాచెస్ పడకుండా ఉండే స్క్రబ్బర్స్ ఏవైనా యూస్ చేయొచ్చు. దీని వీటిని బాగా క్లీన్ చేసి ఆరబెట్టాలి, అస్సలు తడి అనేది ఉండకూడదు.
రబ్బర్ యూస్ చేసి క్లీన్ చేయలేని ఏరియాస్లో మనం బ్రష్ యూస్ చేసి క్లీన్ చేయొచ్చు. చాలా ఈజీగా పోతుంది డస్ట్ అనేది. వీటన్నిటిని డ్రై చేసుకుందాము. ఈ వారేలోపు మనం ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ డోర్ కార్నర్స్లో, ఫ్రిడ్జ్ డోర్ పైన ప్రతి ఒక్క చోట నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మనం క్లీన్ చేయలేము కాబట్టి ఇయర్ బడ్ యూస్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. మనం క్లీనర్తో ఒకసారి అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్తో మొత్తం మళ్ళీ ఒకసారి తుడవండి. అసలు తడి అనేది ఏమీ ఉండకుండా ఉండాలి, ఎందుకంటే మనం ఫుడ్ పెడతాం కాబట్టి కంటామినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది తడి ఉంటే. ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం ఒకసారి తుడిస్తే నీట్గా ఉండిపోతుంది. తర్వాత లోపల ఫ్రీజర్ పార్ట్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లోపలంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బయట డోర్స్, డోర్స్ మధ్యలో హ్యాండిల్స్, సైడ్కి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ పైన ఏరియా చాలా వరకు దుమ్ము పట్టుకుంటు చూడండి ఎంత దుమ్ము ఉందో. కాబట్టి మనం ఫ్రిడ్జ్ కవర్స్ యూస్ చేయడం చాలా మంచిది. ఒకవేళ ఫ్రిడ్జ్ కవర్ లేకపోతే ఆల్టర్నేటివ్గా మనము క్లింగ్ ర్యాప్స్ ఉంటాయి కదా, అవైనా యూస్ చేయొచ్చు. లేదంటే పిల్లలకి బుక్స్కి కవర్ చేస్తూ ఉంటాం కదా ట్రాన్స్పరెంట్ షీట్స్, వాటిని కూడా యూస్ చేయొచ్చు ఆల్టర్నేట్గా. దీంతోపాటు కింద స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ కూడా మనం ఫ్రిడ్జ్ పక్కకు తీయలేం కాబట్టి అట్లీస్ట్ కొద్ది వరకైనా క్లీనర్ని స్ప్రే చేసి టిష్యూ పేపర్ యూస్ చేసి నేను క్లీన్ చేస్తున్నాను. స్టెప్ నెంబర్ 10 ఫైనల్ స్టెప్. ఫ్రిడ్జ్ లోపలంతా బాగా ఆరిపోయిన తర్వాత, మనం క్లీన్ చేసుకున్న ట్రేస్ ఇవన్నీ ఆరిపోయిన తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లోపల పెట్టి మళ్ళీ వస్తువులన్నింటినీ లోపల పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది నేను మీకు క్లియర్గా ఇంకో వీడియో చేసి చూపిస్తాను. బ్యాడ్ స్మెల్ ఏది రాకుండా కొద్దిగా బేకింగ్ సోడా ఒక చిన్న కప్లో వేసి ఒక కార్నర్లో పెట్టారంటే ఏదైనా స్మెల్ ఉన్నా కూడా బేకింగ్ సోడా అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. దీన్ని అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఐ హోప్ నేను షేర్ చేసిన ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ ఆల్ అగైన్, బాయ్ బాయ్.